పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వేరేలు రోగించమనండి. మడిపైన వాన జడివి నీవు మా ఇంత జలసేవు మా కరువు తీర్చేవు వేయేళ్ళు నాయా వర్తిల్లవయ్యా. సంతిన పాపం సప్పున తింటే తల్లగయగిరే పోతుంది. సంతిన పాపం సప్పున తింటే తల్లగయగిరే పోతుంది. కేకలు ఇంకే ఈ కత్తికి ఆకలి ఎక్కువైపోతుంది. కేకలు ఇంకే ఈ కత్తికి ఆకలి ఎక్కువైపోతుంది. నోరు లేదు మాయ నెరుగము మేము మొరలిట జాలము
నోరు లేదు మాయ నెరుగము మేము మొరలిట జాలము రక్తరాని పిట్టలముగా దిక్కులేని వారము రక్తరాని పిట్టలముగా దిక్కులేని వారము ఒక్క నిమిషము అమ్మ లేక మేము బతక నేరము ఒక్క నిమిషము అమ్మ లేక మేము బతక నేరము అయ్యో చంపకు అయ్యా చంపకు స్వామి చంపకు అయ్యో చంపకు అయ్యా చంపకు స్వామి చంపకు ధ్రువంతే రాజాపరుడోవంతే పోగ్రహస్పతి ధ్రువంత ఇంద్రస్థాగ్నిశ్చ రాష్ట్రం భారజలాం ధ్రువం ఆర్యవంశాభివృద్ధికి అంకురంగా జన్మించిన ఈ చిరంజీవి ఆర్యమాల అనే నామధేయం వ్యవహరింపబడుతుంది. ఆహా, ఆర్యమాల ఎంత చక్కని పేరు. స్వీకరించండి. కల్వరే కులలోన కలలు మూగేనే కంటి రెప్పల తేటి జంటలుగేనే ఏ జోల పాడినా ఏల పవళింపవే తేనె సోనలా తేటమలి కేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే తేనె సోనలా తేటలని కేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే. అన్ని విద్యలలోనూ ఆరితేరిన వారవైనందు నాకెంతో ఇంక నిన్ను జయించగల వారి ప్రపంచంలో ఎవరూ ఉండరు. అంతా మీ ఆశీర్వాదం. కాదు నాయన, ఇదంతా నీ తల్లి కడుపు చలం. ఆ చల్లని తల్లి ఇప్పుడు ఇక్కడే ఉంటి అంటే నువ్వు మా కన్నబిడ్డవు కాదు కార్తవ. నిన్ను కన్న ఉత్తమురాలు ఇప్పుడు కంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంది. అమ్మా! అవును కార్తవ. మరి ఎంతకాలం నుంచి కావాలని రాట్లేదు కార్తవ. అదేమిటి నాయన అలా నిర్భీనుడివై చూస్తున్నా? కన్న తల్లి కంటే ఆప్యాయంగా పెంచిన మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? రుణం అనుకోకు నాయన,
కరుణించి నీ తల్లి నిన్ను మాకు అప్పగించింది. నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉంటే మాకదే 10,000. ఈనాడు నీ శక్తి సామర్థ్యాలను ఆమె కళ్ళారా చూస్తూ ఎంతగా ఉప్పొంగిపోయేది. నాన్న, మీరు ఇలా అంటుంటే నా తల్లిని ఒక్కసారి చూడాలనుంది నాన్న, ఒక్కసారి చూడాలని ఆరాటంగా ఉంది. నీ ఆరాటం అనుచితమేమి కాదుతావా. కన్న తల్లికి కనపడి ఆమెకు ఆనందం కలిగించిన కొడుకు ఉండి ప్రయోజనం లేదు. కనుక రేపే బయలుదేరుతాను నాన్న. నాయన, నాన్న, అమ్మా, 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 తాతా, అమ్మా, తాతా, 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 అమ్మా, అమ్మా, అమ్మా. ఇంత వాడివై ఈనాడు నువ్వు ఇలా నా చెంతకు రావడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అమ్మా, కాస్తా నిన్ను పెంచి పెద్ద చేసిన అప్రాణులు రాజు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నారమ్మా. నేనెవరినో ఇరుకుపరిచి వారే నన్ను ఈ వద్దకు పంపారమ్మా. అలాగా? అవునమ్మా. నా తండ్రి, నా నాయన. అమ్మా. ఏం నాయన? కళ్ళు తెప్పచితనంలోనే కప్పగించావు. నువ్విలా తపస్సు చేస్తూ కూర్చుని నేను నీకు బరువయ్యానా అమ్మా? పిచ్చి తండ్రి, సర్వేశ్వరుడిని మతి భ్రమించి ఆ పశు ఒక దేవకన్యను చేరబోయి శాపాన్ని తెచ్చినావు నీవు. నిన్ను పెంచే వెరవు లేక బిడల కోసం పని ఏమిటి సంకోచిస్తున్నావు? అమ్మా, నేను ఇక్కడే ఉండి నీ తపస్సుకు అంతరాయం కలిగించను. నీవు అనుగ్రహ ఇచ్చి దీవించి పంపితే దేశన చేసి వస్తా. నా అనుజ్ఞతో పాటు నీ తండ్రి అనుగ్రహం కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నా. ఒక్క మాట నాయన, విచివరాలు మానవుని తలవరాలపై కాక మనోబలంపై ఆధారపడి ఉంటుంది. మిట్ట మీద నుంచి చూస్తే సముద్రం నిశ్చలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళితే అలలు త్రోసేస్తాయి, లోతుకు వెళితే తిమింగలాదులు మృంగేస్తాయి. అదహించి మనసు నిగ్రహించుకొని మసలుకు. కామానికి మోహానికి మాత్రం ఎన్నడూ దాసుడవు కావద్దు. తల్లినిగా ఇదే నేను నీకు చేసే హితబోధ. అలాగేనమ్మా. కాస్తవ, ఒకవేళ తలవని తలంపుగా ఏదైనా ఆపదల్లో చిక్కుకుంటే ఇదిగో ఈ మంత్రం జపించినట్లయితే కామరూప శక్తి లభిస్తుంది. కానీ దీన్ని పాపకార్యాలకై వినియోగించినట్లయితే ఫలితం లేకుండా పోతుందని మాత్రం గుర్తుంచుకో నాయన. అలాగేనమ్మా. పెళ్ళిరా. ప్రణామం. పెద్ద ముంచుకుపోయినట్టు ముంచుకుపోవడం కాదు, సంచి నించుకుపోవద్దు. అయ్యోడా, చారగా తయారయ్యాడు పొద్దున్నే. కూరగాయలు ఎత్తుకోడండి. వీడేమో సణుగుతాడు. సణుగుతాడు లేక వణుకుతాను అనుకున్నావా? ఇదిగో చేతిలో రువ్వ లేనివాడు గవకైన మారాడయా మంత్రాలయ్య. ఎందుకే బ్రతుకు నీకు? ఊరికే ఒరగబోయడానికి నేను ఎక్కడ పోగేసుకుని కూర్చున్నా? పోయా పా. అయ్యోడా, నన్నే పొమ్మన్నావు, అయితే నిన్నే పంపుతా. మన మంత్రశక్తి నీకు తెలవదు? మన పేరు చెబితే మలయాళ దేశం అంతా గజగజ గజగజ. నువ్వు ఎంత గితగితలు ఆడుకున్నా కూరగాయలు మీద మాత్రం చేయి, నేను తెలిసిందా? అయితే చూసుకో మన మంత్రశక్తి. జై మలయాళ భగవతి. హోం హ్రీం హ్రీం. ఇదిగో
వద్దు. ఈ మాంత్రికుడు మాయలో సాగనే వద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసిన వాడే. లేకపోతే ఎంత తెగిస్తాడా బావా? అయ్యోడా, ముందు తెగింపు తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ళ వేళ్ళ పడడం. ఇవి మాయలు కాని మహిమలు కావు. మంత్రశక్తుల్ని వంట పట్టించుకోలేని నీ వంటి ధూర్తులు దుర్బలు చేసే దురాగతాలు. ఈ మాత్రానికే లోకం మోసపోయి గంధభండేరం వేయబోదులే మంత్రి కూడా. ఇక చాలించు నీ ఆటలు. అయ్యోడా, నువ్వెందుకో నవ్వుతావు? గొక్కలో పొడుస్తాను. ముందు గొక్క తిప్పుకోవయ్యా, మాటి మటికి నామీ తీర్చుకుపడతావు ఎందుకు? ఈ జాతర అయితే ఆ ప్రతాపం ఏమిటో ఆయన మీద చూపించు. అయ్యోడా, నవ్వితేనే సరికాదు. నువ్వేదో పేద మాంత్రికుడు అయినట్లు పలికావులే కాని నేను మోడీ పెడితే నువ్వు కదిలించగలవు. అంత విదిలించి మాట్లాడకు. మంత్రశక్తి నీ సొంత సొత్తేం కాదు. పందెం కట్టి మోడీ పెడితే ఏ క్షణాన్నైనా ఎత్తటానికి సంసిద్ధుండి. పందెమా, ఏం కావాలో? జయించిన వాడికి ఓడిన వాడు దాసుడు కావాలి. ఓస్, ఇంతే కదా నేను అనుకున్నది? అదే నువ్వే అనేశావు. అయితే నేను రేపే మోడి పెడతా. నేను చిటికలో ఎత్తేస్తా. వాళ్ళకి ఏం లేదు. ఏ కృష్ణను కుట్టి వీడక్కడికి పారిపోకుండా చూడు. రేపటికి దారిపోకుండా రాబు. నాటి వన్నెత్తి ఊరుణతే మానిచు కూటుగారోడు తేను ఎలాడీడు ఆరవల్లి ఆరవల్లు. ఎందుకలా అరుస్తా? వస్తానండు. అబ్బ బాబ, గడపలో కాలు పెట్టావా? లేదు ఏమిటి ఆర్పట? ఆ ముందేం తెచ్చావాళ్ళు? అయ్యి దేవుతి ఉట్టి బీరేనా? నీ కంటికి అక్కడ కాయగూడ కనిపిస్తా? ఆరవల్లి, మనిషికి ఆహారమేను అభిమానం ఉందో, అది గనక పోయిందో చావాలి, చావకపోతే చంపైనా తీరాలి. చూసావా చల్ల? చూసావా వెధవా కూరలు అడిగినందుకు కుత్తుకు నుక్కేలు వేస్తాడు ఎత్తు. అయ్యో మంత్రగారి మాయల్లో పడితే నీ కాలు ముడుతుంది. అమ్మ చెప్పలే చెప్పింది, అది అక్షరాలా నిజమైంది. నా అలింపాలు తీసావా? మెడ విరిచేస్తాను. ఆరవల్లి ఆరవల్లి. అయ్యోడా, నేను నిన్నేమీ అనలేదు. నా మాట నీకు తేట పడలేదు. అభిమానం లేదు అభిమానం. ఎవరికి లేదు? నీకేమైనా లేదేమో. కోటి వరహరిస్తే మాత్రం మాట పడతా అనుకున్నావా? మరిదమ్మ కూతుర్ని మన్నారు చెల్లిని కూడా. ఏ చూడు, మన్ను తిన్న పావయ్యాడు బాగా. మాటలు మిగుడు పడక మిటకెరిస్తున్నాడు. ఊరుకోవాయి నా అలిముచ్చు. అది కాదు ఆరవల్లి, అభిమానం అనేది పోయాక మనిషి అన్నవాడు చావటం మేలన్నాను అంతే. ఇంతకు అంగడి వీధులే? ఏం జరిగిందా? బ్రహ్మాండమైన మర్యాద జరిగింది. ఇహ మా బావా నేను ఆ వీధి అడుగు పెట్టే వెంటే తాను చక్కగా మా కాళ్ళు చేతులు విరిచి మా సంచిలోనే మడిచి నాలుముచ్చు. ఏమన్నా నాలుముచ్చు నాలుముచ్చు ఏమనాలి? కొండముచ్చనాలా? అబ్బా ఏమిటి గగ్గోలు, ఇంతకు ఏం జరిగిందన్నయ్యా? తనంత వాడు లేడని తలగిరేసుకు తిరుగుతూ ఇంత మాంత్రికుణ్ణి చట్టుకుని వచ్చిన వేటగాడు చుట్టుకున గుటక పడకుండా చేశాడు. చేస్తే వదిలొచ్చేసారా? అయ్యోడా, నే వదులుతాను. నే మోడీ పెడతా, నువ్వు ఎత్తగలవా? నిలవేసి పందెం కాయలేదో. పందెం ఏమిటా పందెం?